అప్పుడు లాస్ట్ లో నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి లీవ్ అయిపోయాను అక్క. తర్వాత గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు అనుకున్నా. చూడలేదు అక్క, మర్చిపోయాను. భలే రీజన్స్ ఇస్తారు మీరు, సూపర్. అసలు మిమ్మల్ని చూసి రీజన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి. అయితే మేనేజర్ పోస్ట్ అని 13 పోస్ట్ ఉన్నాయి, ఓకేనా? అందులో నుంచి నువ్వు ప్రేయర్ చేసి వేసి నీకు ఏ పోస్ట్ తీసుకోమంటారో ఆ పోస్ట్ నువ్వు తీసుకో, ఓకేనా? పోస్ట్ ఏంటో ఒకసారి చదువుతాను. ఏ పోస్ట్ ఉంటాయనుకుంటున్నావు? ఇంతక్క ఏం పోస్ట్ ఉంటాయి అనుకుంటున్నావు? తెలీదు అక్క. గెస్ట్ అయిపోని, గెస్ట్ కూడా చేయవా? అంకుల్ నీకు ఏం చేస్తారు అనుకుంటున్నావు? తెలీదు అక్క. అయ్యో గెస్ట్ ఏమంటున్నారా? జస్ట్ గెస్. ఓకే నేను చెప్తా. టైం మేనేజర్, ఓకే, మనీ మేనేజర్, క్లోతింగ్ మేనేజర్, ఫ్యామిలీ ప్రేయర్ మేనేజర్, ఓకే, ట్రీస్ అండ్ ప్లాంట్స్ మేనేజర్, బుక్స్ అండ్ బైబిల్స్ మేనేజర్, ఇంకా టాయ్స్ మేనేజర్. నీకు తెలుసా అయితే ఎందుకు తీసుకోలేదు చెప్పు. టాయ్స్ మేనేజర్, తర్వాత షూస్ మేనేజర్, పెట్స్ మేనేజర్, అంతే. 13 వచ్చి ఫుడ్ మేనేజర్, పవర్ మేనేజర్, వాటర్ మేనేజర్. నేను అనుకుంటున్నాను అక్క బైబిల్ మేనేజర్. బైబిల్ అండ్ బుక్స్ మేనేజర్ రెండు. ఎవరు? నిహిత. నువ్వు గార్డెన్ మేనేజరా? నా అక్క. నేను కుట్టిని అడుగుతున్నా, కుట్టి ఏం తీసుకుంటది అని. బైబిల్ అండ్ బుక్స్ మేనేజర్ అక్క. ఓకే సరే, ఇంకా ప్రేయర్ చేసుకొని మెసేజ్ చేయి గ్రూప్ లో, లేదా అంకిల్ మెసేజ్ చేయి. అంకిల్ మెసేజ్ చేసే నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు. ఓకే, గాడ్ బ్లెస్ యు లిల్లీ. ప్రేజ్ లార్డ్ ప్రజుడా అక్క. ప్రేజ్ లార్డ్ నిర్మలా అక్క. ప్రేజ్ లార్డ్ నిర్మలా అక్క. ప్రేజ్ లార్డ్ నిర్మలా అక్క. ప్రైజ్ ది లార్డ్ మిన్ని అక్క. ప్రైజ్ ది లార్డ్ బెనెట్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ అక్క. ప్రైజ్ ది లార్డ్ మిన్ని అక్క. ప్రైజ్ ది లార్డ్ బెనెట్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. అందరికి ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా పిల్లలు? వెరీ గుడ్. జాయస్ హీరో బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. నీ రింగ్ చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. వెరీ నైస్. చాలా చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్ నానా. నిమ్మక్క నీ హెల్త్ బాగుందా? బాగుందమ్మా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే పిల్లలు, ఒక విషయం అక్క అని పిలిచిన పిల్లలు వినాలి, అందరూ వినాలి.
అక్క అని పిలిచినా అన్న అని పిలిచినా పెద్దోళ్ళు కాబట్టి మీరు నువ్వు అనకూడదు నీ అనకూడదు మీ అనాలి ఓకేనా అక్క అన్న ఓకే కానీ మీ మీరు ఎప్పుడు నీ నువ్వు అని వాడకూడదు ఓకేనా మీ ఇంట్లో కూడా అంతే మీ ఇంట్లో కూడా ఎవరైనా పెద్దోళ్ళని పేరుతో పిలుస్తా కొన్నిసార్లు పిలిచినా మీరు అంటే చాలా అందంగా ఉంటుంది ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే అంకుల్ థాంక్యూ అంకుల్ ప్రైజ్ లార్డ్ నిమ్మక్క ప్రైజ్ లార్డ్ నాన్న హాయ్ షాలోమ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే థాంక్యూ అన్న హ్యాపీ బర్త్డే షాలోమ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే షాలోమ్ Happy birthday, Shalom! Happy birthday, Shalom! Shalom! Happy birthday! Happy birthday, Shalom! Happy birthday, Shalom! Happy birthday, Shalom! ఇప్పుడే నిద్ర నుంచి లేసాడు అక్క అందుకే అవునా ఓకే ఓకే హ్యాపీ బాగున్నావా వచ్చేసావా ఊరు వచ్చేసావా లేదక్క వైజాగ్ వచ్చామక్క వైజాగ్ వచ్చారా కుట్టి బాగున్నావా చాలా రోజులు అయింది నువ్వు అబ్సెంట్ అయిపోయావు ఓకే అక్క మిన్నీ అక్క అక్క స్టార్ట్ చేసేద్దాం అక్క టైం అయిపోయింది కదా అవునక్క అక్క ప్రే చేయండి అక్క స్టార్ట్ చేసేద్దాం అక్క నేనేనా అన్న ఉన్నాడా అన్న పిల్లలు ప్రైజ్ లార్డ్ అందరికి బాగున్నారా అందరూ రైట్ ప్రార్థన చేసుకుందాం 10 నిమిషం స్టార్ట్ చేద్దాం కళ్ళు మూసుకోవాలి అందరూ 1 2 3 అగ్రేశ్వరుని ఫాదర్ దేవ ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు దేవ ఈ గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు దేవ మళ్ళీ ఇలా సండే స్కూల్ గా కూడి మీ నామంలో స్థుతించుకొని మీ నామంలో గ్యాదర్ అయ్యి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు అందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మీ కాపుదల మీ భద్రత ఉపయోగించినందుకు వందనాలు దేవ ఈ రోజు మేము చేసిన ప్రతి పనులు మీ సహాయం మాకు దయచేసి నడిపించమని కోరుచున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మేము మూవీ డే మూవీ చూడబోతున్నాం కదా దేవ ఆ మూవీ నుంచి మేము నేర్చుకొని అది మా జీవితాల్లో ఫ్రూట్ఫుల్ గా యూజ్ చేసుకోలేగలా మాకు నేర్పించమని మీరు మాతో మాట్లాడమని మాలో ఏమైనా తప్పులు ఉంటే మేము కరెక్ట్ చేసుకునేలాగా మమ్మల్ని మార్చమని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 3 2 1 వెరీ గుడ్ అక్క ఒక నిమిషం మాట్లాడుతున్నాను అక్క వచ్చేస్తా ఓకే నానా పిల్లలు అందరూ రెడీగా ఉన్నారా అయితే మీ పొజిషన్ లో మీరు ఉన్నారు మరి నేను 1 2 3 చెప్తాను అప్పుడు వాళ్ళు నేర్చిన వాడు మీ పొజిషన్ లో ఉండండి కూర్చోండి పిల్లలు రన్నింగ్ పొజిషన్ లో కూర్చోండి ఓకే నేను 1 2 3 అని చెప్తా మీరు లేచిన వాడాలి సార్ మీ అక్క నువ్వు వస్తే ఆ ప్రశ్న నువ్వు కనిపిస్తే ఓకేనా రెడీ 1 2 3 అని చెప్తా అప్పుడు మీరు లేచిన వాడాలి పిల్లలు పొజిషన్ వచ్చేసారి ఎప్పుడు లేవాలి ఎవరు యాని కూర్చో నువ్వు కూడా కూర్చోవాలి ఇంకా ఎవరు లేచిపోయారు స్థుతి కూర్చోవాలి ఇంకా షారోన్ మీరందరు కూడా ఇంకా మరి మీరందరూ ఓపెన్ చేయలేదు ఓ బొబ్బోయ్ మిన్యాక్ వస్తుంది స్టార్ట్ 1 2 3 కావాలక్క నేను మీరు కూడా వచ్చేయండి పిల్లలు మీరు కూడా గెటప్ ప్లేస్ చేసుకొని వచ్చేయండి మనము బోట్ ఎక్కిద్దాం ఓకేనా రెడీ అవ్వండి మరి ఫాస్ట్ గా అక్క బోట్ లో ఏ ఊరు వెళ్తున్నావు అక్క మీ దగ్గరకు వచ్చేస్తావా అక్క మా దగ్గరకు వస్తున్నావా అయితే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఏ ఊర్లో ఉన్నావు చెప్పగలవా నేను హైదరాబాద్ లో ఉన్నాను అక్క
హైదరాబాద్ లో మూసీ నదిలో ఇక్కడ అక్క నువ్వు అయితే అవునక్క పిల్లలు వెళ్దామా మనం వెళ్దామా అక్కను రప్పించద్దామా ఇక్కడికి సరే కానీ ఇప్పుడు గలలీ సముద్రానికి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పక్క ఏం చేస్తావు సముద్రంలో చేపలు పడతావా మేము కూడా ఏం చేయాలి చెప్పండి మరి ఏ సముద్ర గలలీ సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతున్నావా అక్క పిల్లలు వెళ్దామా మనం ఏసయ్య తిరిగిన ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిపోదామా గలలీ సముద్రానికి వెళ్ళిపోదామా చేపలు పట్టేద్దాం ఓకే మళ్ళీ అందరు మినియా తీసుకెళ్ళి జాగ్రత్త పిల్లలు ఎక్స్ట్రా టైం కదా జాగ్రత్త చేపలన్నో గెంతు చి
ఈరోజు మెమరీ వర్క్స్ చెక్ చేసుకుని అప్పుడు అక్కడికి వెళ్తే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి వచ్చేద్దాం. అప్పుడు అందులోనే రివ్యూ గేమ్ కూడా అనుకున్నాం కదా అన్నాను. అవునక్కా, రెడీ పెట్టుకున్నావు అన్నీ? నువ్వు అన్ని రెడీ పెట్టుకున్నావా? ఓకే, అయితే ఫిల్మ్ అది చూపించేద్దాం. ముందు మూవీ చూపించేసి దాంట్లోకి వెళ్ళి రేపు ఈ మెమరీ వర్క్స్ చెక్ ఓకేనా? ఒకసారి అందరినీ ఆ పిల్లలు మీరు అందరు కూడా మీ ముద్ద ఉంగరం చూపించేసాను ఒకసారి, రేపు మళ్ళీ చెక్ చేసుకుందాం. ఈరోజు చూపించండి మీరు అందరూ అంతే. ఓకే, మీ అందరు కూడా చూపించేసాయండి ఒకసారి, రేపు మెమరీ వర్క్స్ చెక్ చేసుకుందాం. వెరీ గుడ్ అని గ్రేస్, చాలా చాలా బాగుంది. అందరిది పెట్టు ప్రజల. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది అన్న, వెరీ నైస్, సూపర్, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగుంది సెలీనా, జయంత్, సోనిక, అనేక రే, సూపర్ గా ఉంది. దోయాష్ బాగుంది, చార్లెస్ బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ. సోని చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వండర్ఫుల్ అన్న, గ్రేస్, బ్లెస్సి, చాలా బాగుంది మీ టీమ్ అంతా బాగుంది. సోని బాగుంది నాన్న, అన్న గ్రేస్ బాగుంది, గ్రేస్ బాగుంది, చాలా బాగుంది, చిలోని బాగుంది. మీరు అయిపోయిన వాళ్ళు మళ్ళీ వైపు మిగిలిన వాళ్ళు వస్తారు. ఓకే, చార్లెస్, బ్లెస్ యూ, బాగుంది, సూపర్ గా ఉంది నాన్న, చిలోని చాలా చాలా బాగుంది, చారణ్ బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, జోయాష్ బాగుంది. ఓకే పిల్లలు, అందరూ అయిపోయినాయి కదా, చెకింగ్ అయిపోయింది. రేపు మళ్ళీ మీకు మెమరీ వర్క్స్ అడుగుతాను, అన్ని రేపు చూద్దాం పిల్లలు. ఓకేనా, మీ క్లాప్స్ కూడా రేపు వస్తాయి పిల్లలు, సరేనా? అయితే ఈ రోజు ఒక స్పెషల్ డే ఏమనుకున్నాం పిల్లలు, మీరు చూసారా నేను ఏం పెట్టానో మెసేజ్ చూసారా? ఏం చెప్పండి శిలాని, శారన్ చెప్పు, ఈరోజు స్పెషల్ డే ఏంటి చెప్పు. మూవీ డే అక్క. వావ్ పిల్లలు, మూవీస్ అంటే ఎంత మందికి ఇష్టం? ఎందరికి ఇష్టమా? ఎలాంటి మూవీస్ చూస్తారు మీరు పిల్లలు? హర్రరా, ఫైటింగ్? ఏం చూస్తారు మీరు? అవేమీ ఉండవు పిల్లలు, ఏమి ఉంటాయో మీరు రావాలైతే మూవీ డే వచ్చేస్తారా? సరేనా, అందరు రెడీగా ఉన్నారా? ఓకే, మాట్లాడకూడదు మరి ఇంకా మూవీ చూసినప్పుడు, సరేనా? మరి తర్వాత పిల్లలు మీకోసం ఏంటో తెలుసా, ఆ మూవీ చూసినంతసేపు అటు ఇటు చూడకూడదు, ఎందుకంటే బాగా మీరు అబ్జర్వ్ చేయండి. చివరిలో రివ్యూ ఏముంది పిల్లలు, శ్యామలక్క అడుగుతారు, నిమ్మక్క అడుగుతారు, ప్రజ్వలక్క అడుగుతా ఉంటారు, పాయింట్స్ విన్నీ అక్క విన్నీ అన్నీ ఉన్నారు, ఎంత మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు పిల్లలు. కాబట్టి మీరు ఏం చేయాలా, ఇప్పుడు ఈ మూవీ డేలో ఈ మూవీ మీరు చూసినంతసేపు దాన్ని చూసి అబ్జర్వ్ చేయాలా, ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా మీరు సమాధానం చెప్పాలి. ఓకేనా? ప్రజ్వలక్క అమ్మా, పిల్లలకు ఒకటి కొన్ని టిప్స్ ఇస్తాను పిల్లలకి. ఓకే అన్న. పిల్లలు, క్యారెక్టర్స్ పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే, క్యారెక్టర్స్ పనులు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళు ఏమిటి అంటే, మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు,
సన్ ఎవరు, డాటర్ ఎవరు, ఆ క్యారెక్టర్స్ జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత లాస్ట్ లో స్టోరీ అంతా రెండు మాటల్లో మీరు చెప్పగలగాలి, చాలా ఈజీగా. అది కూడా టోటల్ స్టోరీని సింపుల్ గా మీరు చెప్పగలగాలి, అది కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సీక్వెన్స్ అంటే దేని తర్వాత ఏం జరుగుతుందో చూసుకోండి, ఒకరికొకరు కనెక్షన్స్ చూసుకోండి, ఎవరికెవరు ఏమవుతారు కనెక్షన్స్ చూసుకోండి, అవన్నీ కూడా మీరు జ్ఞాపకం. వీలైతే పేపర్ పెన్ పెట్టుకుని రాసుకోండి, ఏదో నోట్స్ ఉందో అన్ని మూవీ క్యారెక్టర్స్ పేర్లు, ఊర్ల పేర్లు, తర్వాత ఎవరికెవరు ఏమవుతారు, సీక్వెన్స్ ఏముంది అక్కడ, అందులో విలన్ ఎవరు లేకపోతే హీరో ఎవరు, అన్ని కూడా రాసుకోండి. లాస్ట్ లో స్పిరిచువల్ అప్లికేషన్ ఏమైనా ఉందా, మీరు ఆధ్యాత్మికంగా మీరు నేర్చుకోవడానికి ఏమైనా ఉందా, మీరు ఏమేమి గమనిస్తున్నారు, అన్ని రాసుకోండి. రివ్యూ గేమ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా అద్భుతంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేమ్మా? ఓకే పిల్లలు, మీకు అందరికి అర్థమైంది కదా, చూసేద్దామా మరి. ఇంతవరకు మీరు డిఫరెంట్ డిఫరెంట్ గా మూవీస్ చూసారు, కానీ ఇది చాలా చాలా స్పెషల్ పిల్లలు, మీ కొరకే అంకుల్ చేశారు పిల్లలు, సరేనా? చూసేద్దాం. ఇది ఏనుగులు గూర్చిన ఒక కథ. ఇప్పుడు శ్రీలంకగా పిలువబడుతున్న కొలంబో అనే సుందరమైన ద్వీపంలో ఈ కథ జరిగింది. శ్రీలంక ఏనుగుల ప్రవాసం. అక్కడ ప్రజలంతా ప్రత్యేకమైన సెలవుల కోసం ఎదురుచూస్తారు. ఎందుకో తెలుసా? ఏనుగుల యజమానులు తమ దగ్గరున్న వాటన్నిటిలో శ్రేష్టమైన ఏనుగులను ఊరేగింపులో నడిపించడానికి తెస్తారు. అవును, ఇది ఏనుగులు గూర్చిన కథే గాని ఒక ప్రత్యేకమైన ఏనుగు కథ. ఆ ఏనుగుకు మంచి స్నేహితునిగా మారిన ఒక అబ్బాయి కథ. ఏనుగు నేస్తం. ఎలాగైనా సరే తనకంటూ ఒక స్వంత ఏనుగు కావాలనుకున్నాడు అనిల్. ఏనుగులంటే అనిల్కి చాలా ఇష్టం, వాటితో మాట్లాడడం అతనికి తెలుసు. అనిల్ తండ్రి ఒక పెద్ద తోటకు మేనేజర్. కేవలం మేనేజరే గాని ఆ తోట యజమాని కాదు. కనీసం ఒక ముసలి ఏనుగునైనా కొనే స్తోమత ఆయనకు లేదు. కాబట్టి ఎప్పటికైనా ఒక ఏనుగును సంపాదించుకోవాలనే కోరిక అనిల్కు ఒక కలే. ఈ పెద్ద భవంతిలో ఉన్న రత్నం గారే తోట యజమాని. ఆయనకే ఏనుగులను కొనగల స్తోమత ఉంది. ఇప్పటికే చాలా ఏనుగులు ఆయన తోటలో పనిచేస్తున్నారు. రత్నం గారికి ఒక కొడుకున్నాడు, ఆ అబ్బాయి పేరు సోమన్. అనిల్కు సోమన్ అంటే పడేది కాదు, అలాగే సోమన్కు అనిల్ అంటే నచ్చేది కాదు. అనిల్ సోమన్తో ఎప్పుడూ ఆడేవాడు కాదు. ఇతర పిల్లలతో ఆడటం కంటే ఏనుగులతో సమయాన్ని గడపడానికే ఇష్టపడేవాడు అనిల్. ఏనుగులు తోటలో పనిచేయాలి కాబట్టి వాటితో ఉండే అవకాశం అనిల్కు ఎప్పుడూ దొరికేది కాదు. కాబట్టి అనిల్ మీరనుకున్నంత సంతోషంగా ఉండే అబ్బాయి కాడు. అయితే అతని చెల్లి శాంతి తీరే వేరు. ఆమెది ఎంతో సంతోషకరమైన జీవితం, అందుకు మంచి కారణం ఉంది. శాంతి యథార్థమైన క్రైస్తవురాలు. అనిల్ తన చెల్లిని ఎంతో ప్రేమించేవాడు, కానీ ఆమె బైబిల్ చదవడం, వాక్యాలు కంఠస్థ చేయడం అతనికి విసుగు తెప్పించేది. మీ పాపము మిమ్మను పట్టుకొనును. రోమా 6:23. పాపము వలన వచ్చు జీతము మరణము,
దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. అయితే సోమన్ స్నేహితులతో కలిసి అవకాశం చిక్కినప్పుడల్లా అనిల్ని ఏడిపిస్తూ ఉండేవాడు. అనిల్కి అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించేది ఇదే. సోమన్ మరియు అతని స్నేహితుల మీద ఎంతో ద్వేషం కలిగిన అదే రోజు ఒక సంఘటన జరిగింది. అది అనిల్ జీవితంలో ఎంతో ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని నింపింది. ఇది రత్నం గారి ఏనుగుల్లో ఒకటి కాదు, మిగతా తోటలోని ఏనుగు కూడా కాదు. ఇది అడవిలో నుండి వచ్చిన ఏనుగు, దీన్ని మచ్చిక చేసుకుంటే బాగుండనుకున్నాడు అనిల్. మిగతా అడవి ఏనుగులు జబ్బు పడిన ఆ ఏనుగును చూసి దానికి ఎలా సహాయం చేయాలని అక్కడే నిలబడ్డాయి. అనిల్ వాటిని దూరంగా తొలగేయడానికి ప్రయత్నం చేశాడు. అలా చేయడం చాలా ప్రమాదకరం. అయితే ఆ జబ్బు పడిన ఏనుగును ఎలాగైనా స్వంతం చేసుకోవాలనుకున్నాడు అనిల్. ఏమైంది అనిల్? అడవిలో ఏం చూస్తానమ్మా, అది జబ్బుగా ఉంది, దానికి దానికి నీళ్లు పెట్టించాలి. అన్నయ్య సాయం చేయనా? శాంతి, అనిల్ జరుగుతామా? Thank you.
సోమన్ అడవిలో చూసిందంతా తన తండ్రితో చెప్పాడు. అనిల్ ఆ ఏనుగును సొంతం చేసుకోవాలనుకున్నాడని, జబ్బుతో ఏనుగు పడిపోయిన స్థలం తన తండ్రికి చెందిందని సోమన్కు తెలుసు. ఇది చాలా మంచి ఏనుగు. అయితే నీకు ఏనుగు దొరికిందన్నమాట, అది ప్రమాదకరం కదా. అది మర్చిపోయింది నాన్నగారు, సాయం చేస్తున్నామని దానికి తెలుసు. అది నా ఏనుగు, నాకు దొరికింది. దానికి రాజా అని పేరు పెట్టాం. దారి తప్పొచ్చిన ఏనుగేదో నా తోటలో ఉందని నాకు తెలిసింది. అది అనిల్కి దొరికింది రత్నం గారు. అవును, సోమన్ నాకు చెప్పాడు. అది నా స్థలంలో దొరికింది కాబట్టి ఆ ఏనుగు నాకే చెందాలి. ఆ ఏనుగు నా కొడుక్కి చెందదండి. వాడికి ఏమైనా బహుమానం ఇవ్వనా? ఆ ఏనుగు ఖరీదు కనీసం 100,000 రూపాయలు ఉంటుంది. మావిటివాడిని పెట్టి మంచిగా తర్ఫీదిస్తే 1,000 రెట్లు లాభం వస్తుంది. ఏనుగు నాదే. అది నాది, నాకు దొరికింది. అనిల్ హృదయంలో చాలా విసుగు కోపం కలిగాయి. తన కుటుంబంలో ఎందుకింత పేదరికం? సోమన్కైతే మంచి వస్తువులు అన్నీ ఉన్నాయి, తనకన్నీ లోటే. అసలు ఆ ఏనుగు చనిపోతుందనుకున్నాడు అనిల్. అయినా దానిపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి అది కోలుకునేందుకు చేయగలిగిన సహాయం చేశాడు. రాజా బాగుపడిన తర్వాత కూడా అనిల్తో ఎంతో ప్రేమగా ఉండేది, ఎందుకంటే ఈ కొత్త స్నేహితుడు చూపిన ప్రేమ పరిచర్యల వల్ల అతడంటే ఎంతో ఇష్టం ఏర్పడింది రాజాకు. నువ్వు నాదానివి అంటూ అనిల్ మాటమాటికి పలుకుతూ ఉండేవాడు. ఏనుగు తనదే అనుకునేవాడు సోమన్. అయితే ఆ ఏనుగు రత్నంగారి కొడుకైన సోమన్ను పట్టించుకునేది కాదు. అనిల్ మాత్రమే తనకు స్నేహితుడు, సోమన్ కాడు.
కాబట్టి ఎవరేం చెప్పినా అనిల్కి అనవసరం. రాజా తనదే గాని రత్నం గారిది కాదు. అసలు అనిల్ తండ్రే తోట యజమానిగాను రత్నం గారు ఆ తోటకు మేనేజర్గాను ఉంటే ఎంత బాగుండేది. రాజా విషయంలో అనిల్ అంత శ్రద్ధ చూపించడం రత్నం గారికి సంతోషమే. ఎందుకంటే ఆ ఏనుగు పూర్తిగా మచ్చికైతే తోట పనిలో బాగా ఉపయోగపడుతుందని రత్నం గారి ఆశ. తన హృదయంలో రాజా అంటే విపరీతమైన ప్రేమ నిండిపోవడం వలన రాను రాను ఇంట్లో బైబిల్ పఠనాన్ని అశ్రద్ధ చేశాడు అనిల్. సండే స్కూల్ మీద కూడా ధ్యాస లేదు. టీచర్ గారు మంచి బైబిల్ కథలు చెప్తున్నా అనిల్ మనసు మాత్రం రాజా మీదనే ఉండేది. ఏనుగు నేర్చుకునే కొత్త విషయాలు చూడడం రత్నం గారికి మొదట్లో పెద్ద ఆసక్తిగా ఉండేది కాదు, కానీ అనిల్ శిక్షణలో అది ఎంతగా లోపడుతుందో తెలుసుకుని సంతోషించేవాడు. ఒకప్పుడు స్కూల్లో ఎంతో తెలివైన విద్యార్థిగా ఉన్న అనిల్ ఇప్పుడు చదువు అంటే ఆసక్తి కోల్పోయాడు. గంటల తరబడి కూర్చుని రాజా కోసమే ఆలోచిస్తూ ఉంటున్నాడు. రాజా ఎంత మంచి ఏనుగు, అది నాది కాకపోవడం చాలా దారుణం అనుకుంటున్నాడు. మంచి ఏనుగు కదా అనిల్, అది నా ఏనుగు అయినప్పటికీ నీదే అనుకో. ఈరోజు నేను గమనించాను రాజాకి చాలా విషయం నేర్పించావే. రత్నం గారు కొంతమందితో మాట్లాడుతూ తోటలో ఉన్న అన్ని ఏనుగుల్లో రాజా చాలా మంచిదని చెప్పడం నేను విన్నాను. రాజా ఏమో నాది, అది నాకు దొరికింది. కాదనిల్, రాజా నీది కాదు, రాజా రత్నం గారిదే. నీ స్కూల్ సంగతి ఏంటి? ఎప్పుడు రాజా గురించి అనే ఆలోచన? ఏనుగుతో అనిల్ ఆడుకోవడం చూసిన ఒక ఆయన, కొంతమంది పర్యాటకుల్ని తోటలోకి తీసుకురావచ్చా
అని రత్నం గారిని అడిగాడు. అనాలోచనగా సరే అన్నాడు ఆయన. రోజు రోజుకు అనిల్ రాజాల మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. కొన్నిసార్లు ఏనుగు మీద అడవిలో తిరుగుతూ అలా చాలా దూరం వెళ్ళిపోయి ఇక ఎప్పటికీ వెనక్కు రాకూడదు అనుకునేవాడు అనిల్. అయితే అనిల్ తన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల నిజంగా అలా పారిపోలేకపోయాడు. తల్లిదండ్రులు, చెల్లి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు తమ హృదయాలను తెరచినట్లుగా తాను ఎప్పుడూ తెరవలేదు. అయితే అనిల్కి ఒక విషయం బాగా తెలుసు. ప్రజలు స్వార్థపరులై ఒకరినొకరు అసహించుకుంటూ వారిలో దేవుని ప్రేమ లేనప్పుడు వారి జీవితాల్లో ఆ లోటు బాగా కనిపిస్తుంది. సోమన్ మరింత అసూయతో ఒకరోజు తన తండ్రి దగ్గరకు వచ్చి అనిల్ నాన్నగారిని పనిలో నుండి తొలగించి తోటకు వేరే మేనేజర్ను పెట్టమని చాలా బ్రతిమాలాడు. రత్నం గారు తన కొడుకును సంతోషపెట్టడానికి ఆయన ఏమైనా చేయగలరు, కానీ ఈ కోరిక తీర్చడం చాలా కష్టం. రత్నం గారు సోమన్కు కొన్ని విషయాలు చెప్పారు. ఒకసారి డబ్బు లెక్క పెట్టే సమయంలో చాలా పెద్ద పొరపాటు జరిగినప్పుడు అనిల్ తండ్రి ఆ పొరపాటును అడ్డుపెట్టుకుని ఆ డబ్బంతా దాచేయచ్చు కానీ అలా చేయకుండా రత్నం గారికి ఆ విషయాన్ని తెలియజేశాడు. మరొక విషయం, అనిల్ నాన్నగారు తోట పని వారిని బాగా అదుపులో ఉంచగలడు. ఎప్పుడైనా పని వాళ్ళలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళను శాంతపరిచి మళ్లీ పని చేయించేవాడు. ఈ దేశంలో ఉన్న మొత్తం తోట మేనేజర్లలో అనిల్ నాన్నగారే ఉత్తమమైన మేనేజర్ అనడానికి సందేహం లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన ఉండాలి. ఆయన్ని మార్చడం అసాధ్యం కాకపోయినా అది చాలా కష్టమైన పని. నాన్నగారు, రాజా నాకు కావాలి, ఇక దాంతో ఆడొద్దని అనిల్తో చెప్పండి. రాజా అనిల్ చేస్తున్నట్టుగా టూరిస్ట్ కోసం ఆ ఏనుగుతో నువ్వు చేయించగలవా? అవును నాన్నగారు, చేయించగలను. సరేరా, సరే సరే. అనిల్, రాజాను వదిలిపో, మా నాన్నగారు చెప్పారు. రాజా బాధ్యతను సోమన్ తీసుకున్న తర్వాత తోటకు వచ్చిన టూరిస్టులు రాజాలో ఏ ప్రత్యేకతను చూడలేకపోయేవారు. అది మామూలు ఏనుగులా కనిపించేది, గమ్మత్తైన పనులేవి చేసేది కాదు. ఒకరోజు రాజా చాలా విసిగిపోయి సోమన్ను పైకెత్తి ఇక కిందకు వదలలేదు. అనిల్, అనిల్, త్వరగా వచ్చి సోమన్ను విడిపించు. ఒకరోజు ఒక కొత్త వ్యక్తి టూరిస్టుల మధ్య కనిపించాడు. అనిల్ అతన్ని గమనించలేదు. సోమన్ హృదయంలో అసూయ ఎలా ఉందో అలాగే అనిల్ హృదయంలో గర్వం చోటు చేసుకుంది. రత్నం గారికి తన అవసరం చాలా ఉందని అనిల్కి తెలుసు. తోటలో ఎవరు ముఖ్యమో సోమన్కు నిజంగా చూపించాల్సిన తరుణం ఇదేనని నిర్ణయించుకున్నాడు అనిల్.
రాజాతో బాగా ఉంటావు. అది నీకున్న తలాంతు. తలాంతులు దేవుడిచ్చే బహుమానాలు. ఇప్పుడే ఒక కొత్త వాక్యం నేర్చుకున్నాను. దేవుడు అహంకారులను గద్దించి దీనులకు కృప అనుగ్రహించును. గర్వం అనేది పాపం. ఇతరులను ద్వేషించడం పాపం. మనకు కీడు చేసిన వారిని కూడా ద్వేషించకూడదు. సండే స్కూల్ టీచర్ గారు బొమ్మలు చూపిస్తూ ప్రత్యేకమైన పాఠం చెప్పారు. ప్రజలు తమ హృదయాల్లో గర్వం, అసూయ, స్వార్థం లాంటి పాపాలను ఎలా దాచుకుంటారో వివరించారు. శాంతి తనతో చెప్పిన విషయాల కోసం అనిల్ను ఆలోచింపజేసింది పాఠం. మనుష్యులు పాపాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంటారు, అయితే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తుంటాడు. ఈ మాటలు అనిల్ను బాగా కలవరపరిచాయి. అమ్మా, రత్నం గారికి రాజా చాలా లాభం తెస్తుంది. ఒకరోజు రాజా చేత అనిల్ రకరకాలైన పనులు చేస్తుండగా ఇంతకు ముందు వచ్చిన కొత్త వ్యక్తి మళ్లీ వచ్చాడు. ప్రఖ్యాత జర్మనీ జంతు ప్రదర్శనశాల నుండి ఆయన వచ్చాడు. ఆయన ప్రత్యేకంగా శిక్షణ పొందిన జంతువుల కోసం వెతుకుతున్నాడు. రాజాకు వచ్చి విన్నాడు ఆయన. అవును, ఆయనకు ఏ అనుమానం లేదు. ఈ ఏనుగు జంతు ప్రదర్శనశాలకు పెద్ద ఆకర్షణగా ఉంటుంది కాబట్టి ఆయన రత్నం గారికి ఎక్కువ మొత్తం ఇస్తానన్నాడు. కొద్ది క్షణాల్లోనే రత్నం గారు రాజా నమ్మడానికి ఒప్పుకున్నారు. రత్నం గారు రాజా నమ్మేశారు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. నాన్నగారు ఈ రాత్రి రాజాని దాచేద్దాం, నాకు సహాయం చేయండి. దొంగతనం పాపం. అది నా ఏనుగు. నీ హృదయంలోనికి క్రీస్తును రాని. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అని బైబిల్ చెప్తుంది. అనిల్ సరిగ్గా నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు రాజాని సముద్ర తీరానికి తీసుకెళ్లిపోతారు. అక్కడ రాజాను జర్మనీకి వెళ్లే ఓడలోకి ఎక్కిస్తారు. రాజాకు కూడా విశ్రాంతి లేదు. ఏం జరగబోతుందో దానికి అర్థమైనట్లుంది. ఏనుగును పోగొట్టుకుంటున్నానన్న ఆలోచనను అనిల్ భరించలేకపోయాడు. లేదు, ఎప్పటికీ రాజాను ఆ ఓడ ఎక్కించకుండా చూడాలనుకున్నాడు. ఏనుగటో వెళ్ళిపోయింది. మీ అబ్బాయే దాన్ని దాచేశాడు. అనిల్ పడుకున్నాడే. ఇక సమయం వృధా చేయకూడదని రత్నం గారు అనుకున్నారు. రాజాను ఓడ మీదకి ఎక్కిస్తే తప్ప తనకు పూర్తిగా డబ్బులు ముట్టవు. ఆ అడవిలో రాజాను దాచేయాలని అనిల్ విశ్వ ప్రయత్నం చేశాడు. తన కోసం మరియు రాజా కోసం గాలించే వారు వస్తారని అనిల్కి తెలుసు.
ఎంత కష్టపడి ఏనుగును దాద్దామని ప్రయత్నించినా అనిల్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో రాజా ఉండేది కాదు. తన ప్రియమైన స్నేహితుడి నుండి ఎందుకు వేరుగా ఉండాలో దానికి అర్థం కాలేదు. అదిగదిగో ఇక్కడే ఉంది ఏనుగు. రాజా పోయింది తెలుసురా, బాధగా ఉంది. నా రాజా ఎప్పటికీ చూడలేనా? జీవితంలో ఎన్నో నిరుత్సాహాలు కలుగుతాయి బాబు, కాబట్టి మనం ప్రార్థిస్తే మనకు కలిగిన అతిపెద్ద నిరుత్సాహంలో కూడా జరగబోయే మంచిని చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ముందుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని వద్దకు రావాలి. మన రాజాను జూలో చాలా బాగా చూస్తారేమో. నువ్వు నేర్చుకున్న చక్కని పాఠాన్ని ఆలోచించు. రాజాని దాచడానికి ప్రయత్నించావు, నీ వల్ల కాలేదు. నువ్వు దాచిపెట్టలేనిది మరొకటి ఉంది నాన్న. ఏనుగును దాయటం సులువే, అందులోనూ రాజా లాంటి పెద్ద ఏనుగును కూడా దాయొచ్చు. గాని నీ పాపాలను మాత్రం దేవుని నుండి దాయలేవు. మీ పాపము మిమ్మును పట్టుకొనును అని బైబిల్ చెప్తూ ఉంది. రాజాని పోగొట్టుకోవడం చాలా నష్టమే. మీ నాన్నగారు, నేను చాలా బాధపడుతున్నాం. అనిల్ అంతకంటే ఎక్కువగా నష్టపోతున్నావేమో. నీవు నీ పాపాలను క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడగకుండా నిన్నొక నూతన వ్యక్తిగా మార్చమని కోరకుండా ఉంటే నీ ఆత్మనే నువ్వు నష్టపోతున్నావు బాబు. అనిల్ తన ఏనుగును పోగొట్టుకోవడం చాలా విచారకరం. దేవుడే తనను శిక్షించడానికి రత్నంగారి చేత దాన్ని అమ్మించేశాడేమో. తన తల్లిదండ్రులు చెల్లి శాంతిల తాను మంచి క్రైస్తవునిగా ఉండి ఉంటే జర్మనీ నుండి ఆ కొనే వ్యక్తి వచ్చేవాడే కాదేమో. తన తండ్రి బైబిల్ చదివేటప్పుడు, సండే స్కూల్లో టీచర్ గారు నేర్పించేటప్పుడు, చర్చిలో పాస్టర్ గారు బోధించేటప్పుడు విన్న అనేక వాక్యాలకు వచ్చి అనిల్ ఆలోచించడం ప్రారంభించాడు. ఆ రోజే అనిల్ ఒక మంచి పని చేశాడు. దేవుని సన్నిధిలో తన పాపాలన్నీ ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నాడు. తన కుటుంబస్తుల వలె, మరికొంతమంది వలె తాను కూడా మంచి క్రైస్తవునిగా మారాలనుకున్నాడు. మౌనంగానే అయినా యథార్థంగా ఈ ప్రార్థన చేశాడు. తన హృదయంలోకి ప్రభువైన యేసుక్రీస్తును ఆహ్వానించాడు. మరుసటి రోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో జరిగిందంతా చెప్పాడు. ఇది వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది. తన మట్టుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నాడు. రాజాను పోగొట్టుకోవడం వల్ల కలిగిన విపరీతమైన బాధను మర్చిపోవడానికి ఈ సంతోషం ఉపయోగపడింది. ఇది కూడా నువ్వు చేసిన పనేనా? రాజాను కొన్న వ్యక్తి అప్పుడే తోటలోకి వచ్చాడు. రాత్రి సమయంలో రాజా ఎటో వెళ్ళిపోయింది. వేరే జంతువును కూడా ఓడలోకి ఎక్కించాలి కాబట్టి దాన్ని కొన్నవారు రాజా లేకుండానే వెళ్ళిపోయారు. అనిల్కి ఏమీ తోచలేదు.
ఆ ఏనుగు ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు. అప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. మనం తెలివి తక్కువ పనిచేశామేమో సోమన్, ఆ మనిషి నాకు చెల్లించిన దానికంటే రాజా చాలా విలువైందని నేను అర్థం చేసుకున్నాను. అది చాలా పనిచేసేది, టూరిస్టుల నుండి చాలా డబ్బు సంపాదించి పెట్టేది. అనిల్ హృదయంలోకి దేవుని ప్రేమ ప్రవేశించింది. సోమన్ విషయంలో ప్రేమ యేసుక్రీస్తు వలన కలిగింది. చెల్లి చెప్పినట్లు దేవుని ప్రేమించువారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అన్నది చాలా నిజం. తానెంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో దేవునికి తన క్రియల ద్వారా చూపిస్తున్నాడు. ఇప్పుడు గర్వం, స్వార్థం లాంటివి విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ సోమన్ విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయెను అని బైబిల్ చెప్తుంది. మారుమనస్సు పొందిన అనిల్ జీవితంలో ఈ వాక్యాలు రుజువయ్యాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. బైబిల్ నందు సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. ఎవరెవరిని చూస్తే యెహోవా కన్నులు? పిల్లలతో పిల్లల మాటలు విందామా? ఓ రెడీ నేను. అందరికి పిల్లలకు చూసారా నచ్చిందా? మీ అందరికి ఎట్టి పిచ్చండి ఒకసారి థమ్స్ అప్. థ్యాంక్ యూ అంకుల్, చెప్పండి. అంకులే చెప్పినట్టు అనిపించింది నాకు చూపించారా మరి. మంత్లీ వన్స్ కావాలా మీకు? అయితే అంకుల్ ని అడగండి పిల్లలు. అంకుల్ ప్లీజ్, అంకుల్ అడగండి. హలో పిల్లలు, మీకు కండిషన్ ఏంటంటే అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు ఆన్సర్ చేస్తేనే మన అంకుల్ మాటలు విందాం. మన మధ్యలో అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ మాటలు విందాం. అంకుల్ అక్క చెప్పండి.
ఇది యూట్యూబ్ లో రావాలంటే ఆల్రెడీ గ్రూప్ లో ఉంది ఆయన, గ్రూప్ లో లింక్ మీద కొట్టండి. ఆల్రెడీ అక్క ప్రజలక్క గ్రూప్ లో పెట్టింది. ఓకే పిల్లలు వినండి, ఒక మాట వినండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల కొరకు నువ్వు దాచి ఉంచిన నిధులు ఎంతో గొప్పవు తండ్రి. నరులేదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన ఆశీర్వాదాలు ఎంతో గొప్ప తండ్రి. మరి ఈ పిల్లల కోసం ఎన్నో సంవత్సరాల క్రితం వీటన్నింటినీ సిద్ధపరిచావు, మాతో వీటిని ఈ పని చేయించావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఆయన ఈ పిల్లలందరూ ఈ డబ్బింగ్ మూవీస్ ద్వారా మేలు పొందడానికి సహాయించి, దీవించబడడానికి సహాయించి, నీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించు నాయన. ఈ బిడ్డలు భవిష్యత్తులో ఇలాంటి మూవీస్ ఎన్నో క్రియేట్ చేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ కృపలో భద్రపరచు. ఈ మూవీ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు వారు నేర్చుకున్నారనుకుంటున్నాం నాయన. వారిని దీవించి, వారు నేర్చుకున్న ఆధ్యాత్మిక సత్యాలు వారి గృహాల్లో వారి చుట్టుపక్కల ప్రకటించేవారుగా ఉండడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే పిల్లలు వినండి, నాకు క్రిస్టియన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బైబిల్ సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా. బైబిల్ చాలా ఈజీగా అర్థం చేసుకో, బైబిల్ చదివేటప్పుడు చాలా విషయాలు ఉంటాయి మనకి, ఆ వాక్యాలు ఏ సిట్యుయేషన్లో ఉపయోగపడాలో తెలియదు కదా. ఇప్పుడు చూడండి, ఈ మూవీ అంతట్లో దాదాపు 25 బైబిల్ రిఫరెన్సెస్ ఉన్నాయి, గమనించారా? దాదాపు మీరేం చేస్తారంటే, సండే స్కూల్ గ్రూప్లో లింక్ పెట్టారు కాబట్టి టైం తీసుకోండి, దాదాపు 15 మినిట్స్ టైం అనుకుంటాను అది. మీరు ఆ మూవీ పెట్టుకొని, పెన్ బుక్ పెట్టుకొని ఒక్కొక్క రిఫరెన్స్ రాసుకుంటూ వెళ్ళండి. మొత్తం మూవీలో స్టార్టింగ్ టు ఎండింగ్ బైబిల్ వాక్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకోండి. అదొక అసైన్మెంట్. ఒకవేళ ఎవరైనా అసైన్మెంట్ పూర్తి చేస్తే అది మీరు గ్రూప్లో పెట్టవచ్చు. ఓకేనా? అయితే ఆ వాక్యాలు సర్టన్ సిట్యుయేషన్లో పర్ఫెక్ట్గా అలాగ అతుకుతాయి అన్నమాట. కనుక ఈ బైబిల్ మూవీస్ అనేవి మనకు చాలా ఉపయోగం. నేను పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం చిన్నప్పుడు చదివాను. కొత్తలో రక్షించబడిన కొత్తలో 83లో ఆ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే మూవీ స్లైడ్స్ చూశాను మా చర్చిలో వేసాను. స్లైడ్స్ మాత్రం బొమ్మలే, బొమ్మలు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చాలా ఆనందించాను, చాలా బలపడ్డాను కూడా. ఆ తర్వాత పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ తెలుగులో యాత్రికుని ప్రయాణం, దాన్ని నేను బుక్ కూడా చదవడం మొదలుపెట్టాను. కానీ నాకు అర్థమయ్యేది కాదు, నా బ్రెయిన్ ఆ పిక్చర్స్ వేసుకోవడం కుదిరేది కాదు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత బహుశా 2004లో అనుకుంటాను, 2004 మధ్యలో ఎవరో మెడ్రాస్ నుంచి కొన్ని సీడీలు తెచ్చారు, అందులో పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఒకటి. అది చూసి చాలా ఏడ్చాను, ఎందుకంటే అది తెలుగులో లేదు కదా అని. తెలుగులో లేదు అని చెప్పి నాకు ఎంతో బాధ అనిపించింది, ఎందుకంటే ఇంగ్లీష్ అందరికీ అర్థం కాదు కదా. అది తెలుగులో చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలనుకున్నాను. అప్పుడు ముందు ఏం చేస్తానంటే తెలుగులో టైటిల్స్ వేసాను, కష్టపడి ఫోటోషాప్లో ఆ తెలుగు టైటిల్స్ టైప్ చేసి మొత్తం మూవీ అంతా తెలుగు టైప్ చేశాను. అంటే ఇంగ్లీష్ ముందు జాగ్రత్తగా విని రాసుకొని డబ్బింగ్ ట్రాన్స్లేట్ చేసుకొని టైప్ చేసి చాలా కష్టపడ్డాను. దాదాపు 3-4 రోజులు కష్టపడి చేసి అందరికి ఇవ్వడం మొదలుపెట్టాను ఆ సీడీ. అయితే చదవడం వచ్చిన వారికే అది ఉపయోగపడేది తప్ప చదువు రాని వారికి ఉపయోగపడేది కాదు. కొంతమంది పాపం, బాబు అది చదవలేకపోతున్నాను నాకు తెలియట్లేదు చెప్పు బాబు అంటే మళ్ళీ నేను చదివి వినిపిస్తుండేవాడిని. ఆ డైలాగ్స్ వేయడం, ఆ పక్కన కూర్చొని మైక్లో చదువుతుండడం డైలాగ్స్ అని. ఇదేంటి, ఎలాగైతే నేను ఎంతమంది చేయగలనని చెప్పి ఆ మూవీ ప్రొడ్యూసర్స్కి నేను లెటర్ రాశాను. దాంట్లో మూవీ intercom.com అని స్టార్టింగ్లో చూసాను, చూసారా కెన్ అండర్సన్ ఫిల్మ్స్ అని. నేను ఇంటర్నెట్ గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకి నేను లెటర్ రాశాను. లెటర్ రాసి మరి ఇన్ని ఇలాంటి మూవీ తెలుగులో ఉంటే ఎంతో బాగుంటుంది కదా, తెలుగులో ఇన్ని లక్షల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు, కనుక మా తెలుగు క్రైస్తవ ప్రజలకి మీరు ఇలాంటి మూవీస్ ఇవ్వరా అని అడిగితే ఎప్పుడు ఉన్నారు, మేము అన్ని లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ చేస్తున్నాము, అది మా మినిస్ట్రీ, మీ తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తాము, అయితే మీరు హగ్గే ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ అవ్వాలి అన్నారు.
అప్పుడు నేను సింగపూర్ వెళ్ళి 1 మంత్ హగ్గే ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చాను. అప్పుడు ఇప్పుడు హగ్గేటర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిందని చెప్పాను. అప్పుడు వాళ్ళు వచ్చారు కెన్ ఆండర్సన్ ఫిల్మ్స్ లోంచి, లేన్ ఆండర్సన్ ఆయన భార్య జిల్ ఆండర్సన్, అది కూడా ఒక రోజు మూవీ మీకు క్లిప్ చూపిస్తాను. లేన్ ఆండర్సన్ అండ్ జిల్ ఆండర్సన్ భార్యభర్తలు వచ్చారు, మాకు 10 మూవీస్ చూపించారు. చూపించి అందులో 5 సెలెక్ట్ చేయమన్నారు. అందులో ఇది ఒకటి ఏనుగు నేస్తం, తర్వాత డాంబి, యోన, ఎర్ర చేతుల మూట, తర్వాత యాత్రికుని ప్రయాణం, ఇవి సెలెక్ట్ చేసాం. 5 కూడా వాళ్ళు చెప్పారు, ఒరిజినల్ ఇంగ్లీష్ డైలాగ్స్ అన్నీ ఇచ్చేసరి తెలుగులో రాయమన్నారు. అలాగే లిప్ సింక్ అనమాట, అంటే కరెక్ట్ డైలాగ్ ఎంతసేపు ఇంగ్లీష్ ఉంటే అంతసేపట్లో ఆ డైలాగ్ తెలుగులో రాయాలి, మనం తెలుగులో మాట్లాడుతున్నట్టుగానే అనిపించాలన్నమాట. కాబట్టి మేము ఒక టీమ్స్గా విడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క మూవీ డబ్బింగ్ చే డైలాగ్స్ రాసాం. తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత 5 మూవీస్ వాళ్ళతో కలిసి చేశాం. ఆ తర్వాత వాళ్ళు మాకు మా పని అంతా చూసిన తర్వాత మేము ఒక టీమ్గా ఉన్నాం, ఇంకో 5 మూవీస్ కూడా చేయడానికి మొత్తం 10 మూవీస్ డబ్బింగ్ చేశాం. ఇలాగా అందులో మా పాప వాయిస్, మా బాబు వాయిస్, అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు వాయిస్లు అందరూ ఉన్నాయి. అలాగా అందరు అసలు మిత్రశల గారు వాయిస్ కూడా అందులో ఉంది. నిర్మల అక్క అమ్మ మీరు కూడా మాట్లాడారమ్మా, నిర్మల అమ్మ మాట్లాడారు కదా క్రిస్టియానాలో, నిర్మల అక్క అప్పుడు శ్యామలమ్మ పరిచయం కాలేదు కాబట్టి, లేకపోతే శ్యామలమ్మ కూడా ఏదో సినిమాలో ఇరికించేవాళ్ళం మనం. ప్రజల చాలా చిన్నపిల్ల అయిపోయింది అప్పటికి, చాలా చిన్నపిల్ల, 2004లో అనుకుంటాను, 2003 ఆ టైంలో. అయితే ఇలాగా దేవుడు సహాయం చేశాడు. ఆ మూవీస్ ఇంతకాలం యూట్యూబ్లో ఉన్నాయి కానీ చాలా తక్కువ మంది, మేము సీడీల ద్వారా ఇచ్చేవాళ్ళం చాలా మంది, 30 రూపీస్కి సీడీ ఇచ్చేవాళ్ళం, 30 రూపీస్, ఓన్లీ 30 రూపీస్ అనమాట ఒక్కొక్క మూవీ. అలాగే చాలా వేల సీడీస్ మేము అమ్మాం ఆ రోజులు, ఇప్పుడు సీడీస్ లేవు కదా, అవన్నీ యూట్యూబ్లో పెట్టాం, యూట్యూబ్లో చాలా మంది చూస్తుంటారు. అయితే ఈరోజు మీకోసం దేవుడు ఒక నిధిని దాచిపెట్టాడు. చుట్టూ తాతగారు అమ్మమ్మ బోల్డ్ డబ్బులు దాచిపెట్టి మనవలకి ఇస్తారు చూసారా, అలాగనమాట మేము తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు అయిపోయాం. మేము డబ్బులు దాచి ఇది ఇలాంటివన్నీ వర్కులు చేసి ఇప్పుడు మీకు ఇవ్వడానికి మా మూటలు ఇప్పుతున్నాం, ఒక్కొక్కరికి ఇస్తున్నాం. ఎవ్రీ మంత్ ఒక మూవీ ఉంటుంది. అయితే ఒకటి, ఎవ్రీ మంత్ 1st డే నాడు కిడ్స్ టైమ్ సండే స్కూల్ ఉంటుంది, 1st అంటే మంత్ స్టార్టింగ్ కిడ్స్ టైమ్ సండే స్కూల్. ఆ తర్వాత ఒక రోజు నెక్స్ట్ డే అక్కలు ఎవరైనా పాఠం చెప్తారు. తర్వాత 3rd అంటే ఎవ్రీ మంత్ 3rd మన మూవీ పెట్టుకుందాం, అలా చేద్దాం. ఏమా ఖచ్చితంగా మధ్యలో పాఠం ఉండాలి కదా, కంటిన్యూస్గా కాకుండా ఖచ్చితంగా మధ్యలో పాఠం ఉండాలి. అంటే 1వ తారీఖున కిడ్స్ టైమ్ సండే స్కూల్, 3rd ఓ అంటే మధ్యలో అయితే మనం అయితే ఎవ్రీ సండే కూడా పెట్టుకోవచ్చు అవసరం అయితే, అంటే చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి మనం చూడండి ఎవ్రీ సండే పెడదాం అంటే ఎవ్రీ సండే పెడదాం అలా అంటే మూవీస్ అన్ని కవర్ చేయడం కావాలంటారా మంత్రి కాకుండా అలాగే ఎవ్రీ సండే పెట్టుకుందాం. పిల్లలు చెప్పండి ఎవ్రీ సండే కావాలా మూవీ, మీకు ఎవ్రీ మంత్ కావాలా? ఎవ్రీ సండే ఇస్తాను కానీ ఈ రోజు మీరు క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేస్తున్నారో చూసి, ఈ రోజు మొత్తం మూవీ అంతా చక్కగా చూసారో లేదో చూసుకుని అప్పుడు ఎవ్రీ సండే ఇవ్వాలో నేను నిర్ణయించుకుంటాను. ఓకేమా నిర్మలమ్మ? అలాగే అన్న, అదే అన్న, ఓకే నిర్మల, అప్పుడు ముద్ర వేస్తారు అన్నమాట. థ్యాంక్ యూ అన్న. పిల్లలు మన కొరకు ఎప్పుడో ఓ దేవుడు అంకుల్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, అప్పుడు ఇవన్నీ కూడా రాశారు, ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలు ఆ ప్రతిఫలం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చెప్తుంటే అదే అనిపించింది అన్న, నిజంగా ఆ రోజులో మీరు రాయడం అనేది ఈ ప్రణాళిక అప్పుడు మీకు తెలియదు కానీ దేవుడు ఎంత గొప్ప అద్భుతం మా అందరి కొరకు పిల్లలందరి కొరకు చేశాడు, అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సరే పిల్లలు, మరి ఇప్పుడు మనం రివ్యూ గేమ్ ఆడుకుందామా? ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్స్ బట్టి
అక్కడ రిజల్ట్ ఉంటా నెక్స్ట్ టైం. ఎవ్రీ సండే చేయాలా, మంత్లీ వన్స్ చేయాలా, ఇయర్లీ వన్స్ చేయాలా, ఎలా చేయాలా అనేది ఇప్పుడు మీరు చెప్తే ఆన్సర్ బట్టి ఉంటుంది పిల్లలు. సరేనా? మీకు మంత్లీ వన్స్ కావాలా, వీక్లీ వన్స్ కావాలా? వీక్లీ వన్స్ అంటే మీరు చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. చెప్తేనే మీకు సండే సండే వస్తారు పిల్లలు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చెమక్క. ప్రజలకు పాయింట్స్ ఇస్తారు అక్కడ, అక్కడ రెడీ పెట్టినావా? కొంతవరకు. ఓకే, తోట యజమాని ఎవరు? ప్రజలక్క నీ దగ్గర అది ఉందా గేమ్? పెట్టలేదు, అది ఉందేమో అనుకుంటున్నాను, అందుకే నేను రెడీ పెట్టుకున్నావా అంటున్నాను పాయింట్స్. అందుకే అడుగుతున్నా, అది నీ దగ్గర ఉందేమో పెట్టుకోవాలని. రత్నమక్క. ఓకే ఓకే, ఇస్తున్నావా లేదా శ్యామక్క రెడీ చేయమన్నమా? అక్క మరి నేను స్పాట్లైట్ చేయడం కాదు ఇప్పుడు. నువ్వు పాయింట్స్ తీసి చెప్తే అందులో నుంచి సెట్ చేయాలి. నేను ప్రజల చేస్తుంది అనుకుని నేను నీకు తెరలేదు. ప్రజల దగ్గర లేవుగా, మనం ప్రిపేర్ చేసింది అక్కడ దుబాయ్ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసింది. నేను స్పాట్ లైట్ చేస్తాను, నువ్వు చూడు. అమ్మా ఫస్ట్ ఎవరు చెప్పారమ్మా? జయంత్ అండ్ సోనిక. జయంత్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు కదా. ఓకే, సెకండ్ ఇంకొక ప్రశ్న. పావని అక్క పావని అడుగుతారా? అడుగుతారా? అడుగు పావని గారు, కల్పన గారు, మిన్నీ, బెన్నీ. వీడియో స్టార్ట్ చేయలేదు. వీడియో స్టార్ట్ అయింది. ప్రైజ్ లైడ్ అయ్యారు. ఓకే, అక్కడ తోటలో ఒక మేనేజర్ గారు ఉన్నారు కదా, ఒక మేనేజర్ గారు, వాళ్ళ అబ్బాయి పేరు ఏంటి పిల్లలు? ఎవరు చేస్తారా స్పాట్ లైట్? ఎవరు చేయమని? ఒకటి చెప్పేసినాక ఇంకొద్దు మీరు, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అంటే పిల్లలు పిల్లలు తోటకి ఒక మేనేజర్ ఉన్నారు కదా పిల్లలు, ఆ మేనేజర్ వాళ్ళ అబ్బాయి పేరు ఏంటి? రూత్ అండ్ జాయ్. ఓకే అమ్మా, స్పాట్లైట్. ఓకే అనిల్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అక్క. 1000 points అక్క. 1000 points. జాయ్. ఓకే, పావని అక్క, కల్పన అక్క. పిల్లలు, రత్న గారి కుమారుడు పేరు ఏంటి? జయంత్ అండ్ సోనిక. నువ్వు చెప్పేసావు కదా ఆన్సర్, మరి మిగతా వాళ్ళకి వద్దా? ఇంకా చెయ్యి చూపించుకో. చిన్నోళ్ళు ఎవరున్నారు మళ్ళీ ఇక్కడ? జోయాష్. కొడుకు పేరు అయ్యగారు. చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎవరు చెప్పారు? జోయాష్ కదా. ఓకే, మిన్నీ అక్క. ఓకే పిల్లలు, అనిల్ ఏనుగుకి ఏమని పేరు పెట్టాడు? ఆ ఏనుగు పేరేంటి? ఎవరు చెప్తారు? ఏనుగు పేరు. ఓకే, సాన్వి చెప్తున్నా. Yes, very good Nana, 1000 points. Very good. బెన్నీ అన్నీ ఉన్నాడా? అన్నయ్య ఉన్నాడా? పిల్లలు, మేనేజర్ వాళ్ళ కూతురు పేరు ఏంటి? వాళ్ళ పేరు చెప్పండి. ఎవరు చేయిస్తారు? ఎవరు స్పాట్ లైట్ చేయాలి? చిన్న సెలీనాకి ఉన్నాను.
అన్మ్యూట్ చేసుకోమ్మా సెలీనా, అన్మ్యూట్ చేసుకో. ఇగోండి ఇప్పుడు ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. అవ్వట్లేదా? ఇస్తున్నాను ఇగోండి, నేను నొక్కుతున్నాను. అన్మ్యూట్ చేస్తూ అన్మ్యూట్ నొక్కాను, మీకు రావాలి కదా. అన్మ్యూట్ మై సెల్ఫ్ అని నొక్కండి అమ్మా. రావట్లేదా? ఓకే పిల్లలు అందరూ అందరూ మ్యూట్ లో ఉండండి, అన్మ్యూట్ చేసుకోకండి. ఓకే ఇప్పుడు ఇప్పుడు చూడమ్మా. సెలీనా, సెలీనా అవ్వట్లేదు. జాషువా డానియల్ చెప్పమ్మా. జాషువా డానియల్, జాషువా మ్యూట్ లో మ్యూట్ లో ఉన్నది, మ్యూట్ లోకి వెళ్ళిపోయావు. జాషువా డానియల్ అన్మ్యూట్ చేయి. చెప్తున్నావా అక్క? ఏంటమ్మా క్వశ్చన్? మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ అడగమ్మా. మేనేజర్ గారి కూతురు పేరు ఏమిటి? అక్క నేను స్టార్టింగ్ నుంచి లేను అక్క. ఓకే అన్నా గ్రేస్, అన్నా గ్రేస్ బ్లెస్సీ టీమ్ అందరు. అన్నా గ్రేస్ బ్లెస్సీ. ఓకే మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. శాంతి. yes శాంతి. శాంతి వెరీ గుడ్ అన్నా. చామక్క, చామక్క ప్రజల ప్రజల పాయింట్స్ తీసింది. ఓకే అయితే ఒకసారి జయంత్ అండ్ సోనిక నువ్వు చెప్పి అమ్మా. అక్కడ ఏదో పాయింట్స్ తీస్తున్నా. సెలీనా ఇప్పుడు వినబడుతుందా అంటుంది. జయంత్ అండ్ సోనిక ఒకసారి చెప్పండి, అక్కడికి పాయింట్స్ ఇస్తాం మీకు. ఓకే అక్క చెప్పండి. చూసేద్దాం, జోక్ వచ్చిందో, జీరో వచ్చిందో, బాంబ్ వచ్చిందో, ఇంకేం వచ్చిందో చూడండి. ఎంత వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. బ్లాక్ కావాలి నీకు? నీకు బ్లాక్ ఇష్టమా? బ్లాక్ ఏం తెస్తుందో నీకు? ఎన్ని పాయింట్స్ వస్తుందో? 1 lakh వస్తుందో? 2 lakhs వస్తాయో? అసలు పాయింట్స్ రావు. వచ్చింది పర్వాలేదు. ఫస్ట్ రెడ్. ఫస్ట్ రెడ్ బాగుంది. ఏదో ఫస్ట్ రెడ్ మీకు ఎంత తీసుకొచ్చిందో చూసేద్దామా మరి. రెడీనా? ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గో. 8000. Josh, very good. Sanvi. Fast guy. ఈ బ్లాక్? ఏంటి బ్లాక్ చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నట్టుంది, అందరు బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నారు. బ్లాక్ కావాలా? ఇందాక బ్లాకే జోకర్ తీసుకొచ్చింది, మళ్ళీ బ్లాకే కావాలనుకుంటున్నారు. ఏముందో మరి చూద్దాం. 50,000 వచ్చింది నీకు. కంగ్రాచులేషన్స్ అన్నా గ్రేస్. అన్నా గ్రేస్ Thank you.
ఎవరు ఇంత ఆన్సర్ ఎవరు చెప్పారో వాళ్ళే చెప్పండి మీ బ్యాచ్ లో. అక్క సెకండ్ లైన్ లో లాస్ట్ వన్ లాస్ట్ గ్రీన్ గ్రీన్ చూస్ చేసుకున్నావు. అసలు గ్రీన్ అంటే ఏంటి? మనం ఏం నేర్చుకున్నాం గ్రీన్ కోసం? గ్రీన్ అంటే మర్చిపోయామక్క. చాలోలైందక్క. అదే అంటే రెడీగా ఉండడం. గ్రీన్ అంటే గో అక్క. అదే లక్క. Okay, anyways, congratulations. ప్రశ్న అడుగుతారు సెకండ్ రౌండ్ 525 అయింది నిమ్మి మరి చూడు పర్లేదు ఒక్క రౌండ్ ఓకే ఇప్పుడు చెప్పండి అందరు టీచర్స్ అందరు రెడీగా ఉండండి ఒక్కొక్క ప్రశ్నతో ఓకే అసలు ఈ ఏనుగులు ఎక్కడ ఉన్నాయని చెప్పుకున్నాం శ్రీలంక ఎవరో చెప్పింది చెప్పకూడదు ముందు హ్యాండ్ ఎత్తాలి సెలీనా ఒకటి ఆన్సర్ చేస్తావు కదా ఇంకా చాయిస్ లేదు సెలీనా చేయలా ఓకే ఒకసారికి మరి ఇలాగ ఇంకెప్పుడు ఎవరు ఆన్సర్ పైకి చెప్పకుండానా స్పాట్ లైట్ చేసినప్పుడే చెప్పాలి సరే ఇప్పుడు మాత్రం సెలీనాను వదిలేస్తున్నాను కానీ మరి ఇంకెప్పుడు అలాగే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు జ్యోతి గ్రీష్మ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం అయితే అలాగే అన్న ఆ సెలీనా ఇచ్చేద్దాం అన్న ఇప్పటికి ఓకే ఓకే సెలీనా నెక్స్ట్ టైం మాత్రం అలాంటి పర్మిషన్స్ లేవు ఓకే అయితే ఇప్పుడే చూపించేస్తారా సెలీనాకి తర్వాత అవునన్న ఇంకంతేనా పాయింట్స్ ఇచ్చేయడం ఏంటి ప్రజలకి ప్రజలకి చూపించమ్మా ఓకే సెలీనా ఎక్కడున్నా చూసుకోమా స్టాప్ చెప్పేసి ఎక్కడుంది సెలీనా గ్రీన్ కావాలంట గ్రీన్ నీకు ఎన్ని పాయింట్స్ తీసుకొస్తుందో జోకరే తీసుకొస్తుందో జీరోయే తీసుకొస్తుందో అసలు పొమ్మంటదో గో అంటదా అంట గ్రీన్ సో సెలీనా పో అనిందో చూద్దామా హే 45,000 అంట నీకు సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ మీరు ఓన్లీ హ్యాండ్ రైజ్ చేయాలి తప్ప ఆన్సర్ చెప్పకూడదు ఓకేనా మళ్ళా నేనేనా ఇప్పుడు ఇప్పుడు నువ్వు సెలీనాకి నువ్వు అడిగిన ప్రశ్న సెలీనా ఆహా అయితే నెక్స్ట్ అక్క కల్పన అక్క కల్పన అక్క చెప్పండి ఏనుగుకి ఏరు పెట్టాడు అక్క అయిపోయినట్టుంది అది అయిపోయింది ఏ దేశం వాళ్ళు తీసుకెళ్తా అన్నారు అది కూడా అయిపోయింది ఇప్పుడు చెప్తారు ఈ క్వశ్చన్ తీసుకెళ్తా అన్నారు అవును అడగండి అక్క కల్పన గారు ఏనుగు ప్రాంతానికి వాడ మీద తరలిస్తామన్నారు నిషిత అమ్మ నిషిత ఎత్తింది ఓకే అన్న జ్యోతి కల్పన గారు చెప్పండి కరెక్ట్ ఆన్సర్ కదా జర్మనీ ఓకే చెప్పండి ప్రజల అక్కను అడగండి వైట్ చూస్ చేసుకున్నారు చూస్ చేసుకోలేదు వైట్ వైట్ కోసం మర్చిపోయారు అసలు అందరూ సో ఎనీవేస్ వైట్ అలిగిందో హ్యాపీగా ఉందో చూసేద్దాం మరి వైట్ నీకు 70,000 తెచ్చి పెట్టింది వెరీ గుడ్
అక్క అనిల్ హృదయంలో ఒక బ్యాటింగ్ చోటు చేసుకుంది పిల్లలు. ఆ ఏనుగు లాభాలను తీసుకొస్తుంది కదా రత్నం గారికి. అనిల్ హృదయంలో ఒక బ్యాటింగ్ చోటు చేసుకుంది, అది ఎవరైనా చెప్పగలరా? ఈసారి నిశ్చితాకి ఇవ్వండి. Yes, very good, ma. Baga winner. Very good. Okay, fast. Nishita, Rishita, just as soon as you can. Redda ka. Iredda, Iredda. Iredda ka. Iredda? Esaka. Okay. Red. Oh, red. Ento ichi padutundo mari naaku teliyadu. 1 lakh ah, 90 ah, 70 ah, inkevi kaadu adi. Zero. Joker vachindi meeku. Ayyo, akka enta pani ayipoyind akka. Akka mari inkon kuda teepiche. Ah, okay, come on. Idu alla chestam. Fine, joy kuda teeyala. Hmm. Inkekkada joy? Joy kuda vachindi. Mari cheyali vaallu vere vere students kada manaki. ఇక్కడ ఇచ్చే సెల్ఫో అదే ఇంక దీంతో టాప్ ఇద్దాం. అడిగిన వాళ్ళు కాదు చూసేద్దాం. 60,000 points. Congratulations, Joker. Okay, join kuda anipinchindi. Joy, joy, joy. Inkoka rendu venni venni. Joy cheptunana. Akka kanipinchatledu akka. Ayyo. No, no, no. Okay, come on. Choose chesukondi. ఈ రెడ్డేనా? ఈ రెడ్డి మిగిలింది అయితే నీకు. ఈ రెడ్డి ఎంత వస్తుందో తెలియదు బాబోయ్. మళ్ళీ ఇప్పుడు జోకర్ వస్తే నువ్వు ఏడుస్తా మరి అయిపోతావు. నువ్వు జోకర్ ఇచ్చావంటే మరి చూడనుకో. లేదు లేండి, జోకర్ రాలేదు. 10,000 పాయింట్స్. ఓకే, ఫైనల్ గా ఇంకా మిమ్మీ అక్క బెన్నీ అన్న ఇద్దరు మిగిలేరు. మీరు కూడా ఫాస్ట్ గా అడిగేసండి అంత అయిపోయినట్టు. ఓకే అక్క. పిల్లలు, మరి అనిల్ని చాలా బాధ పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి పేరేంటి? ఎవరు బాగా బాధ పెట్టారు అనిల్ని? ఎవరు చెప్తారు? చెప్తానా పిల్లలు? మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. పిల్లలు మీరందరూ మ్యూట్ చేసుకోండి. చాలా సొక్కడే ఓపెన్లో ఉండాలి. ఏం చేయాలొద్దు. తమ్ముడు ఇదేనా? ఓకే అన్నయ్య, చూసేద్దామా. గ్రీన్, మళ్ళీ గ్రీన్ వచ్చింది నీకు. నువ్వు గ్రీన్ సెలెక్ట్ చేస్తున్నావు, మళ్ళీ జోకర్ వస్తే నన్ను అనొద్దు. ఓకేనా? నువ్వే చూస్ చేసుకున్నావు, నాకు సంబంధం లేదు. ఎంత వస్తుందో నాకు తెలీదు. పిల్లలు, మనకి మొత్తం సినిమా మొత్తం మూవీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక బాక్స్ లో ఒక మెమరీ వర్స్ వచ్చింది పిల్లలు. అది ఎవరికి గుర్తుంది? శాన్వి చెప్తుందంట. ఛాన్స్ అయిపోయింది, ఇంకా చూద్దాం. హదస కీర్తన. మా పెద్దక్క చెప్తాడంట. పెద్దక్క చెప్పు. వెరీ గుడ్ నానా. ఏమైనా కొంచెం గుర్తుందా? ఓకే ఖర్చు లేకుంటే
అలా అంటే మేము కూడా తీసుకుంటాం అక్క. డిసెంబర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది. పెద్ద కనకి ఎక్కువ వస్తే నాకు కొంచెం సగమేమో, నేను కూడా కొనుక్కుంటాను, నాకు కూడా ఖర్చులు ఉన్నాయి కొంచెం. ఓకే అక్క చూసేద్దాం ఎంత వచ్చిందో. 30,000 పాయింట్స్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారో చూసేద్దామా. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఓకే ఎవరికి వచ్చారో చెప్తాను పిల్లలు. ఫస్ట్ ప్లేస్ అన్న గ్రేస్ అండ్ టీమ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 వాళ్ళకి 90,000 పాయింట్స్ వచ్చింది పిల్లలు, హైయెస్ట్ 90,000. Second place with Joyash. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Joyash 80,000 points achni. Third place, Jyoti. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. Wonderful. Akka, chance. ఓకే ఓకే, చార్ల్స్ కూడా 70,000 వస్తున్నా. సారీ చార్ల్స్, నీ పేరు కూడా రాస్తా. ఓకే 70,000. ఓకే ఇప్పుడు అంకుల్ ఒక డెసిషన్ తీసుకుని ప్రేయర్ చేస్తే బ్లెస్సింగ్స్ ఇస్తారు పిల్లలు. మీకు సండే సండే ఇవ్వాలా, మంత్లీ వన్స్ ఇవ్వాలా, ఇయర్లీ వన్స్ ఇవ్వాలా, ఏం చేయాలో చెప్పి చెప్తారు మాకు అంకుల్. సరేనా, మనకు మంచి మూవీ దొరికింది కదా ఈరోజు. ఓకే అంకుల్ అన్న, పిల్లలు మీరు మంచిగా ఆన్సర్స్ చేశారు కాబట్టి మీరు బాగానే మూవీ చూశారు. అయితే ఎవ్రీ సండే చూపించాలా, ఎవ్రీ మంత్ చూపించాలా అనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈ రాత్రి మళ్ళీ మీ మూవీ చూసి మూవీ అంతట్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయో అన్ని నోట్ చేసి మీరు ఆ రిఫరెన్సెస్ కానీ బుక్స్ కానీ, రిఫరెన్సెస్ కూడా దొరికిపోతాయి మీకు, అట్లీస్ట్ ఆ వాక్యాలైనా రాయండి. మీకు రిఫరెన్స్ దొరకకపోయినా ఆ వాక్యం రాయండి, వాక్యం దొరికితే వాక్యం, రిఫరెన్స్ దొరికితే రిఫరెన్స్ రాసి ఈ నైట్ పోస్ట్ చేయండి. ఎంతమంది పోస్ట్ చేస్తారో చూసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటాం. ఈ సండే స్కూల్ గ్రూప్లో మూవీ ఉంది, 1 అవర్, లేకపోతే ఒకేసారి చూడలేకపోతే మీరు ఏం చేస్తారంటే 50% ఈ నైట్ చూడండి, రాయండి. మళ్ళీ రేపు మార్నింగ్ 50% చూడండి, రాయండి. రేపు ఈవినింగ్ కల్లా పెట్టండి. అప్పుడు మీరు ఎంతమంది ఈ మూవీ చక్కగా చూసి అందులో ఉన్న వాక్యాలన్నీ గ్రహించారో చూసి దాని మీద మేము డెసిషన్ తీసుకుంటాం. ఏమో అలా ఉంటుందా? ఓకే అన్న, అది బెటర్. ఓకే ఓటు నిర్మలమ్మ అన్న, ప్రేయర్ అన్న, ప్రేయర్ అన్న, ప్రేయర్ చేసేద్దామా? ఓకే పిల్లలు, ప్రార్థన. స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. నువ్వేదో గొప్ప కార్యం చేయబోతున్నావు అది మాకైతే అర్థం కావట్లేదు, కానీ నువ్వు చెప్పిన పని మాత్రం మేము చేస్తున్నాం తండ్రి. నువ్వు ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తూ వెళ్తున్నాం నాయన. కానా పెండ్లి విందులో నువ్వు ఏం చేయబోతున్నావో ఎవరికీ తెలియదు. మరీ వచ్చి నేను అడిగినప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నా. అయితే ప్రభు, ఆ సేవకులు నీ యొద్దకు వచ్చినప్పుడు నీళ్లతో బాణాలు నింపమని చెప్పావు అంతే. వాళ్ళు నింపడం వరకే వాళ్ళ పని, ఆ నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళకి తెలియదు తండ్రి. ఆ తర్వాత ముంచి అందరికీ పంచమన్నావు, అంతవరకే వాళ్ళు చేశారు తండ్రి. అలాగే మేము కూడా నువ్వు ఏం చెప్తే అదే చేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. మరి ఈ బిడ్డలందరి జీవితాల్లో ఏ మాధుర్యాన్ని నింపబోతున్నావో, ఏ అద్భుత కార్యాలు వీళ్ళకి చేయబోతున్నావో అంతా నీకు తెలుసు ప్రభు. మరి ప్రతి నెల ఒక మూవీ చూపించాలో, ప్రతి వారం మూవీ చూపించాలో నీవే నిర్ణయించు. బిడ్డలందరూ వాక్యాలన్నీ రాయగలిగితే మరి ప్రతి వారం చూపించాలన్న ఆలోచన మాకు ఇచ్చావు. దానికి ఆ బిడ్డలు కూడా సహకరించేలాగా సహాయించేదండి. ఈరోజు రేపు మరి బిడ్డలందరూ మూవీ అంతా చూసి అందులో ఉన్న వాక్యాలన్నీ గ్రహించి రాసి అసైన్మెంట్ పూర్తి చేయడానికి కాస్త జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనం బిడ్డలు ప్రసాదించిన ఆయన నీవే మహిమ పొందమని ఈరోజు
నీ వాడుకుల బిడ్డలందరినీ, టీచర్స్ అందరినీ, రిసోర్స్ పర్సన్స్ ని, అబ్జర్వర్స్ అందరినీ కూడా దీవించి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియే అమ్మ, ప్రభు ప్రార్థన చెప్పించండి అమ్మా. ప్రభు ప్రార్థన. నీ నామము పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పలాక్మందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. కావును దీని ఆహారము నేడు మాకు దయచేయము. మా ఏడల అప్రాధంలో చేసిన అని మేము క్షమించిన ప్రకారము మా అప్రాధంలను క్షమించము. అమల్ని శోధంలోకి తేక కీ నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్. Our Father who art in heaven, hallowed by the name, thy kingdom come, thy'll be done on earth as it is in heaven. Give us this day and our daily bread. Forgive our trespasses as we forgive those trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatandika prema, mana rakshakudani Yesu Christu kadbutmana krupa, parishuddhatma devini kanyonya sahavasamu shanti samadhamu. Prati bedaku. వారి వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ రాంగ్. అంకిల్ రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. ఎస్ అమ్మా.